డీజీ వెంకటేష్ కూడా బ్రీఫ్డ్ మీ అని దొరికేశారా? వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలవడం చర్చనీయాంశమైంది. కేంద్ర ప్రభుత్వంలో ఉండి కూడా టీడీపీ మంత్రులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆ అంశంపై ఫిర్యాదు చేసేందుకు ఆయన రాష్ట్రపతిని కలిశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 74, 75ను టీడీపీ మంత్రులు ఉల్లంఘించినట్లు వివరించానని చెప్పారు. అయితే ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఏపీ స్పీకర్ చర్యలు తీసుకోకపోవడాన్ని కూడా రాష్ట్రపతికి వివరించానని చెప్పిన విజయసాయిరెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలతో టీజీ వెంకటేష్ బేరసారాలు సాగిస్తున్నారని చెప్పారు. ఒక్కో ఎమ్మెల్యేకు 25 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసేందుకు టీజీ ప్రయత్నిస్తున్నారని వివరించారు. అంతేకాదు టీజీ డబ్బు ఆఫర్ చేశారని, అందుకు సంబంధించిన భాగోతాన్ని త్వరలో బయటపెడతారని విజయసాయిరెడ్డి చెప్పారు. త్వరలోనే ఎలక్షన్ కమిషన్ను కూడా కలిసి ఫిరాయింపులపై ఫిర్యాదు చేస్తారని విజయసాయిరెడ్డి తెలిపారు.